హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో అరికెలతోటి దోశ ఎలా చేసుకోవాలో చూద్దామండి. చూడండి, వీటిని అరికెలు అంటారు. నేను ఈ అరికెలు అన్పాలిష్ అరికెలు తీసుకున్నానండి. మనం రైస్ అయినా మిల్లెట్స్ అయినా ఏవైనా అన్పాలిషే తీసుకోవాలి. పాలిష్ తీసుకుంటే అవి మనం ఊరిక చెత్త తిన్నట్టే ఉంటుందండి. అందుకని నేను అన్పాలిష్ తీసుకున్నాను. ఇవి కొంచెము బ్రౌన్గా ఉంటాయండి, అందుకే నేను బాగా వాష్ చేసుకున్నాను. ఇవి చాలాసార్లు వాష్ చేసుకున్నాను, ఎందుకంటే ఇసుక అలా ఉంటుందేమో అని చేసుకున్నా అండి. 2 కప్పులు అరికెలు తీసుకొని 1 కప్పు మినప్పప్పు తీసుకున్నానండి. ఇవి అరికెలు చాలాసేపు నానబెట్టుకోవాలి, రైస్ కంటే ఎక్కువసేపు నానాలి. చూడండి, దీంట్లోకి 3 టేబుల్ స్పూన్లు ఓట్స్, 1 హాఫ్ కప్పు అటుకులు తీసుకున్నానండి. ఈ అటుకులు కొద్దిసేపు నానబెట్టాను. ఇవన్నీ కలిపి మొత్తం గ్రైండర్కి వేసుకోవాలి. గ్రైండర్లు వేస్తే చాలా టేస్టీగా ఉంటాయి దోశలు. మనం రుబ్బుకుంటే ఇంకా బాగుంటాయి, కానీ మనం పూర్వకాల పద్ధతిలాగా ఇంట్లో అంత పెద్ద పెద్ద రోళ్ళు ఇప్పుడు ఉండవు కదండి, అందుకే గ్రైండర్లు వేసుకున్నాను. చూడండి, బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ ప్రిపేర్ చేసుకుందాము. పిండం పెట్టి పిండం పైన కొంచెం ఆనియన్స్తో అలా రుద్దితే, ఒకవేళ దోశ లేకపోయినా ఇలా ఆనియన్స్ రుద్దటం వల్ల దోశ బాగా వస్తుందండి. చూడండి, దోశ ప్రిపేర్ అవుతుంది. మిల్లెట్స్తో దోశ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఉదయం సాయంకాలం బాగా టిఫిన్స్ తింటాం కదండి ఈ రోజులలో, అందుకని మధ్యాహ్నం మిల్లెట్స్తో అన్నం తిన్నా. ఇలా సాయంకాలం పూట వేడివేడిగా దోశలు వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. చూడండి, నేను ప్లెయిన్ దోశ వేసాను. కొంచెం లైట్గా ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్ మీద బాగా రోస్ట్ అయ్యేలా కాలుస్తున్నానండి. మన ఇష్టం, బాగా రోస్ట్గా చేసుకోవచ్చు లేదా లైట్గా కాల్చుకోవచ్చు. మనం అటుకులు ఓర్సు వేయటం వల్ల ఇంకొంచెం బ్రౌన్గా వస్తుంది. మామూలు రైస్లోకి అయితే మనం అన్నం వేస్తాం కదండి దోశపిండిలో, అలా కాకుండా ఇలా అటుకులు వేస్తే మామూలు రైస్ దోశ అప్పుడైనా చాలా టేస్టీగా ఉంటాయి దోశలు. అయితే మొత్తానికి మిల్లెట్స్తో దోశ చేసుకుంటే చాలా ఆరోగ్యం అండి. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందరూ తప్పకుండా కామెంట్స్ చెప్పండి నా రెసిపీస్ ఎలా ఉన్నాయో. చూడండి, దోశ రెడీ అయిపోయింది 1 దోశ. ఇప్పుడు ఇంకా తర్వాత 2వ దోశ కూడా తీసుకొని చూడండి, అటుకులు వేయటం వల్ల బ్రౌన్గా వచ్చాయి. 2వ దోశ కూడా రెడీ అయిపోద్ది. 2nd దోశ ఎగ్ దోశ పోసుకుందాము. 2nd దోశ ఎగ్ దోశ వేస్తాము. కొంచెం బాగా ప్రతిసారి అలా ఆనియన్తో రుద్దటం వల్ల దోశ అతుక్కోకుండా పెనానికి తొందరగా వస్తుందండి. అందుకే ఆనియను ఇంకా కొంచెం, ఇంకా పెన్నె మీద దోశ రావట్లేదు అనుకుంటే కొంచెం ఒక గిన్నెలో వాటర్ వేసుకొని ఆనియన్తో ప్రతిసారి అలా అనుకుంటే తొందరగా వస్తుంది దోశ. పెన్నం నుంచి తొందరగా రావాలంటే అదే అండి, బాగా వేడెక్కింటుంది కాబట్టి పెన్నము కొంచెం లైట్గా వాటర్ వేసి ఆనియన్తో రుద్దుతూ ఉంటే దోశ తొందరగానే వస్తుంది. ఇప్పుడు ఎగ్ దోశ అండి, ఎగ్ దోశ ఎగ్గేసాను. చూడండి, మనం ఎగ్ వేసుకోవచ్చు, ఆనియన్స్ వేసుకోవచ్చు, ఏవైనా మనం క్యారెట్ తురుమేసుకోవచ్చు, మన ఇష్టం అండి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఆరోగ్యకరంగా ఎలాగైనా వేసుకోవచ్చు. పైన కొంచెము పుట్నాల పొడి వేసుకున్నానండి, అంటే ఎగ్ వేస్తే ఓన్లీ చప్పగా ఉంటుంది కదా, ఇలా పుట్నాల పొడి వేయడం వల్ల టేస్ట్ వస్తుంది. కొంచెం ఆయిల్ వేసుకున్నాను. పైన ఎగ్గేయటం వల్ల కొద్దిసేపు టైం పట్టుద్ది. మిల్లెట్స్ ఇంకా ఏ రకరకాల వంటలు కావాలంటే చేస్తానండి. ఏవైనా కావాలంటే కామెంట్స్ రూపంలో అడగండి, నాకు వచ్చిన వంటకాలన్నీ ట్రై చేస్తాను. మిల్లెట్స్తో చపాతి, రోటీ, దోశ, ఇడ్లీలాగా కూడా చేస్తానండి. మిల్లెట్స్తో ఇప్పుడు అంతా పాపులర్ కాబట్టి మిల్లెట్స్తో రకరకాల వంటకాలు చాలా బాగా ఈజీగా చేసుకోవచ్చండి. మనం మైదా షుగరు అలా లేకుండా చేసుకోవచ్చు.
రిఫైండ్ మైదా, రిఫైండ్ షుగర్ వాడడం ఈ రోజులలో ఆరోగ్యానికి హానికరం కదండి. అందుకని మిల్లెట్స్తో ఓన్లీ బెల్లం వేసి స్వీట్స్ రెసిపీ ఎలా చేయాలో కూడా నా ఛానల్లో తర్వాత పోస్ట్ చేస్తానండి. నా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పక్కనే ఉండే గంట సింబల్ని నొక్కండి. చూడండి, ఎగ్ దోశ రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు లాస్ట్ దోశ, కారపు దోశ వేద్దామండి. పైన కరివేపాకు పొడి చల్లుకునే దోశ చేద్దాము. ఈ దోశ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. కరివేపాకు పొడి ఎలా చేయాలో నా ప్రీవియస్ వీడియోలో ఉంది, చూడండి ఒకసారి. దీనిపైన లైట్గా కరివేపాకు పొడి చల్లుదాము. ఒక ప్లెయిన్ దోశ వేసాను కదా, ఒక ఎగ్ దోశ, అలాగే ఒకటి లైట్గా కరివేపాకు పొడి వేస్తే మూడు దోశలు రెడీ అయిపోతాయి. చూడండి, పల్లి చట్నీ అయితే సూపర్ ఉంటుంది. నేను తర్వాత వీడియోలో పల్లి చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చెప్తానండి. రాయలసీమ స్టైల్ పల్లీల చట్నీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దోశ కంటే ఇడ్లీ కంటే ఆ చట్నీ కూడా తింటారు, చూడండి ఒకసారి. పూర్వకాలం మా అమ్మమ్మ వాళ్ళు తయారు చేసేవాళ్ళండి అలా పల్లీల చట్నీ. నేను ఆ చట్నీ రోట్లో నూరుతూ ఉంటే చూసేదాన్ని. ఇప్పుడు మనకు అలా కుదరదు కదండి, నేను తప్పకుండా ఆ చట్నీ పెడతాను. ఇప్పుడు ఆల్రెడీ నేను ఆ చట్నీ చేశాను. ఈ దోశలోకి ఆ చట్నీ కాంబినేషన్ చాలా బాగుంది. చూడండి, కరివేపాకు దోశ రెడీ అయిపోయింది. కరివేపాకు దోశ రెడీ టు ఈట్. మూడు డిఫరెంట్ ఆఫ్ దోశలు ప్రిపేర్ చేశాను. ఇంకా తినడమే ఆలస్యం అండి. చూడండి, అందరికీ తప్పకుండా నచ్చుద్ది అనుకుంటున్నాను. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే అండి, చూడండి మూడు దోశలు. ఓకే అండి, బాయ్. నా ఛానల్ని ఇంకోసారి చెప్తున్నా, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.